ఉద్యోగ ధర్మంగా ఎన్నో రికార్డింగ్లవి చూస్తూ ఉన్నా ఈ రోజు సాయంత్రం పూర్తిగా ఇక్కడ ఈ ఫ్యామిలీలో ఒక మంచిగా ఉంది ఈ పాప అనిషా డాన్స్ చూడాలని ప్రత్యేకించి కరెక్ట్ గా టైం కొచ్చి కూర్చున్నారు ఎందుకంటే నా కోసం నాకుగా ఒక కొంత మంచి టైం ని గడిపి ఆ పాప డాన్స్ చూసి ఆనందించి అందర్ తో పాటుగా నేను కూడా సంతోషాన్ని పంచుకోవాలని అనుకున్నాను ఎందుకంటే నేను చిన్నతనంలో నేను కూడా కూచిపూడి నాట్యం నేర్చుకున్నాను నేను 5 సంవత్సరాలు ఉండగా ఏలేస్వరపు నాగేశ్వర శర్మ గారి దగ్గర మాది బందరు ఊరు మా డాన్స్ మాస్టర్ సైకిల్ బెల్ కొట్టుకుంటూ వస్తూ ఉంటే అదో రకం దడ ఉండేది ఆయన రాగానే ఒక గంట సేపు డాన్స్ రిహార్సల్ ఉండేది చిన్నతనంలో ఆల్మోస్ట్ ఒక 12 సంవత్సరాలు ఆల్మోస్ట్ ఇలాగే ఈ పాపం చూస్తుంటే నా చిన్నతనమే నాకు గుర్తుకొస్తుంది అయితే డిగ్రీ చదవడానికి వెళ్ళాలి ఏం చేయాలి డాన్స్ మానేసేయాలా మానేసి బిఎస్సీ ఎంఎస్సీ అలా చదువుకుని చదువులో పైకి వెళ్ళాలా లేకపోతే బిఏ చేరి బందర్లో ఉండే ఉండి డాన్స్ కంటిన్యూ చేయాలా అనే ఒక సందేహం సందిగ్ధత ఆ రోజు నాకు కలిగింది ఏం చేయాలి మేబీ వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అదే డిసైడ్ చేసుకున్నదే నేను కూడా డిసైడ్ చేసుకున్నా గో ఆన్ విత్ లైఫ్ చదువు చాలా ముఖ్యం అని అయితే ఏంటంటే డాన్స్ మళ్ళీ కొన్ని అప్పుడప్పుడు పర్ఫామ్ చేయడం అంటూ కంటిన్యూ చేయడం జరిగింది ఈరోజు ఈ పాప డాన్స్ చూస్తూ ఉంటే నేను అనుకుంటున్నా ఇంత చక్కగా చేస్తోంది ఎంత ఎంజాయ్ చేస్తూ చేస్తుంది ఏం చేస్తుంది ఇమ్మ ఇంజనీరింగ్కి వెళ్ళిపోతే నెక్స్ట్ అని అనుకుంటూ ఉన్నా అయితే తల్లిదండ్రులు శ్రద్ధ చూస్తూ ఉంటే అమ్మాయి కంటిన్యూ చేస్తుంది ఏదో ఒక విధంగా డాన్స్ ఆపకుండా చేస్తుందని నేను అనుకుంటున్నా ఆపకుండా చెయ్యమ్మా అని చెప్పాలని కూడా ఈరోజు నేను అనుకుంటున్నాను ఎందుకనంటే డాన్స్ నేర్చుకున్న దానిగా నాకు తెలుసు ఏకాగ్రత ఎంతో ఏకాగ్రత అలవడుతుంది వాళ్ళ మదర్ ఇందాక రేణు అంటున్నారు చదువులో కూడా మా అమ్మాయి చాలా బాగా ఫస్ట్ అండి ఇంజనీరింగ్కి పంపిస్తున్నామని అంటే అప్పుడు నేను రమాదేవి గారు నేను అనుకున్నా నిజమే కదా డాన్స్లో డాన్స్ అలాంటిది ఏ అంటే కళని మనం నేర్చుకున్నా కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది అంటే అదేవిధంగా చదువు మీద కూడా శ్రద్ధ ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ఇవన్నీ అలవడతాయని నిజంగా ఇమ్మాయిని చూస్తుంటేనే నాకు అనిపించింది ఎందువలనంటే డాన్స్ లాంటి డాన్స్ కానీ సంగీతం కానీ ఏ కళ అభ్యసించినా కూడా మనకి ఒక ఫోకస్డ్ అంటే ఒక ఒక చేసే పని మీద ఒక శ్రద్ధ భక్తి అలవడుతుంది అది భగవంతుడి ప్రసాదం ఇందాక శర్మగారు చెప్పినట్లు ఎక్కడ చూసినా నటరాజు కనబడ్డాడు అని అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ఎంత గ్రేటో మనకి ఈ విషయం తెలుస్తుంది అందువలన ఈరోజు ఎంత ఎంఎస్సీలు ఇంజనీరింగ్లు డాక్టరేట్లు ఏం చేసినా కూడా కళల మీద శ్రద్ధ చూపించగలిగిన పిల్లలే బయటొస్తారని నాకు అనిపిస్తుంది వాళ్ళ సమయాజ్ఞానికి ఎంతో ఉపయోగపడతారు కూడా అందుకని ఇలాంటి కళలను మనం అందరం గౌరవించాలి దానికి ఎంతో మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి మన పిల్లలందరికీ ఏదో ఒక కళలో ఒక ప్రావీణ్యత సంపాదించే అవకాశాన్ని కలిగించాలి ఈ పని చేస్తున్న ఈ పాప తల్లిదండ్రులు నేను అభినందిస్తూ వాళ్ళ టీచర్కి ఇంకా అభినందన తెలుపుతూ ఇంకొక విషయం చెప్పాలి ఇందాక ఆ అమ్మాయి చేసినప్పుడు జావళి అంటే అలరంతుడి ఆడినది చేస్తుంది కదా కీర్తన చేసినప్పుడు అనుకున్నాను నేను ఆ డాన్స్ నేను కాలేజ్ డేస్లో చదువుకున్నప్పుడు అలరమేరు అవి చేసినప్పుడు చూసా అంత చక్కగా ఈ పాప చేసింది దానికి నా ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ పేరు పేరు నాకు నా కృతజ్ఞత